నమస్తే అండి. అదే నిన్న మాట్లాడాను కదా, నిన్న యాంకర్ అనుష అండి. లీగల్ టాక్ నుంచి కాల్ చేసాము సార్. నాకు 15 సంవత్సరాల క్రితం పెళ్ళైంది సార్. నాకు మా పాప గుర్తు వచ్చి నన్నే నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఎవరు వస్తున్నారు అని చెప్పేసి మా పాప కూడా నాకు 2 సార్లు ఇంటిమేషన్ ఇచ్చింది సార్. ఈ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, నేను ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. టెన్త్ క్లాస్ అమ్మాయిని మీరు ఎంబీఏ దాకా చదివించారు? యా మేడం, అన్ని చదివించాను, ఇంత చేశాను, నా కొరకు నేనే పెట్టుకున్నట్టు అయిపోయింది. కూతురుతో మాట్లాడుకోవడానికి ఒక ఛానల్ హెల్ప్ అడుగుతున్నారంటే అర్థం చేసుకున్నా. అమ్మా పాప చిట్టియా? అయ్యో ఏంటండి, నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. మనతో పాటు ఉన్నారు గెస్ట్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, యూజువల్గా భార్యాభర్తల ఇష్యూస్ వచ్చేసరికి జనరల్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాళ్ళకి ఎక్కువ కాంప్లికేటెడ్ అవుతూ ఉంటాయి. ఇందులో మెయిన్ డౌట్ ఏంటంటే భర్త భార్య వీళ్ళిద్దరూ కలిసినప్పుడు, అంటే ఏ గొడవలు లేనప్పుడు ఎంతో కొంత సంపాదించుకుంటారు. ఒకళ్ళ పేరు మీద ఒక లాస్లు కొనుక్కోవడము, లేకపోతే ఆ భార్యకి బంగారం భూమో కొనియడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి ఏదైనా గొడవ అయింది, లేకపోతే విడిపోవాలనుకున్న సిచ్యువేషన్, డివోర్స్ సిచ్యువేషన్ వస్తే ఆ ఆస్తులు ఎలా పంచుకోవాలి? భార్యకు దక్కుతుందా? ఒకవేళ భార్య కావాలి అని పట్టుబడితే మనం ఏం చేయొచ్చు? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా ఏంటంటే, భారతదేశంలో వచ్చేసరికి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, తనకు తాను కష్టపడి సంపాదించిన స్వార్జ్యతపు ఆస్తిలో ఎవరికి హక్కులు ఉండవు. ఓకే, అది అంటే నేను అనేది ఏంటంటే, అది మగవారు కానీ ఆడవారు కానీ, ఉదాహరణకు ఒక హిందూ స్త్రీ కానీ ఒక హిందూ పురుషుడు కానీ, తనకు తాను సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ భర్త కానీ భార్య కానీ ఎలాంటి క్లెయిమ్ చేసుకున్నానికి ఉండదు. ఒకటి లేదు. అలా కాకుండా ఉదాహరణకి ఒక భర్త కష్టపడి తను సంపాదించిన ఆస్తి, అంటే అతను సంపాదించుకున్నాడు, భార్య పైన పెట్టాడు, ఆ భార్యకి ఎలాంటి ఆదాయం లేదనుకుందాం, అప్పుడు ఇతను కష్టపడిన సంపాదించిన ఆస్తి ఆమె పేరు మీద పెట్టినప్పుడు, ఒకళ్ళు ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు తన ఆస్తి తనకు కావాలంటే ఏంటంటే ఆయన ఏం చేశారంటే ఆమె పైన రికవరీ సూట్ వేసుకోవాలి. ఏంటి, ఏదైతే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో ఆ సూట్ ఫైల్ చేసుకోవాలి. ఎందుకంటే నేను నా కష్టార్జితంతో ఇలా నేను సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో ఫలాని ఫ్లాట్ కొన్నాను, అది మా భార్య పేరు మీద పెట్టాను, ఇప్పుడు ఆమెకి నాకు ఎలాంటి డిస్ప్యూట్ స్టార్ట్ అయినాయి, సో ఎలాంటి రిలేషన్ లేదు అనుకున్నప్పుడు అని ఆ ఉద్దేశంతో వేయాల్సి వస్తుంది అనమాట. లేదు ఈవెన్ భార్య అయినా అంతే. సో ఏంటంటే ఇక్కడ భార్యాభర్తల బంధం అనేది ముందు నమ్మకంతో కూడిన వ్యవహారం. సో ఈ నమ్మకం మీద ఏమవుతుందంటే, మనం జనరల్గా ఎవరైనా సరే నా భార్యే కదా, నా భార్య బిడ్డలు అనేది సహజంగా ఉంటుంది, నా భర్త అని చెప్పి ఆమె కూడా కొంత నమ్మి పెడతారు. ఏదో కాలక్రమాన్ని ఎప్పుడైతే డిస్ప్యూట్స్ అరైజ్ అవుతాయి అప్పుడు ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయండి. ఓకే ఆజాద్ గారు, అయితే మనకి రీసెంట్గా ఒక కాల్ వచ్చింది. అతను ఏంటంటే వాళ్ళ వైఫ్ని పిల్లల్ని బాగా చూసుకున్నాడు, చూసుకొని ఇంకా పిల్లలు ఇద్దరున్నారనుకుంటా, సో మన ఫ్యామిలీయే కదా అని చెప్పి కొంచెం కొంచెంగా అతని ఆదాయం మొత్తం, ఆయన ఆస్తులు మొత్తానికి ఆవిడ పేరు మీద మొత్తానికి పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయనకు ఆదాయం తగ్గింది అనుకుంటా, మేబీ ఏదో ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇప్పుడు భర్త వద్దు అనుకుంటోంది అనుకుందాం. అయ్యో, సో ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఇంకా నీతో నాకు పని లేదు, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు చాలు, ఇంకా నీతో నాకు పని లేదు, పిల్లల్ని ఎలాగో నేను చూసుకుంటాను కాబట్టి నేను కొంచెం సైడ్ చేసే క్రమంలో ఆమె ఉంది. సో ఆయన ఏంటంటే చాలా భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక, ఒక పక్క ఆయనకు ఫ్యామిలీ కావాలని ఉంది, పిల్లల మీద ప్రేమ ఉంది, బట్ ఏమో భార్య ఏమో అంగీకరించట్లే, ఏం చేయాలి అని చెప్పేసి నిన్న నాకు ఒక కాల్ చేశారు. సో మీతో ఒకసారి మాట్లాడిద్దాము. ఆయనకి అంటే మనం లీగల్ గా ఆయనకి ఏమన్నా సజెస్ట్ చేయొచ్చా, ఏమైనా హెల్ప్ చేయొచ్చా? ఒకసారి మీరు, నేను ఆయనతో మాట్లాడతాను, కాల్ చేసి ఒకసారి మీరు వినండి ఆయన సమస్య ఏంటో మాట్లాడదాం. ఓకేనా, చేయమంటారా? రింగ్ అవుతుంది. హలో హలో, నమస్తే అండి. కరుణాకర్ గారా అండి మాట్లాడేది? మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. అదే నిన్న మాట్లాడాను కదా, నిన్న యాంకర్ అనుష అండి, లీగల్ టాక్ నుంచి కాల్ చేసాము. థ్యాంక్ యూ మేడం. సార్, అది మన లాయర్ ఉన్నారు సార్, సాయి కృష్ణ ఆజాద్ గారు.
ఆయన సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ లో కూడా కేసెస్ చేస్తారు అడ్వకేట్. ఆయనతో ఒకసారి మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఒకసారి క్లియర్ గా చెప్పండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి అడగండి. ఓకే ఇస్తున్నా. నమస్తే అండి కరుణాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే చెప్పండి కరుణాకర్ గారు. సార్ నాకు 15 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది సార్ నాకు. అయితే నా పెళ్లి టైం అంటే నేను పెళ్లి చేసుకున్న టైంలో మిస్సెస్ టెన్త్ వరకు ఉందా క్వాలిఫికేషన్ అంతే. సరే మంచి అమ్మాయి దొరికింది కదా మంచిది కదా అంటే అంటే బాగుండేలే అప్పుడు బాగుండే అమ్మాయి అంటే మంచిగా పీస్ఫుల్ గా మంచిగా మాట్లాడేది నా బాబోగులన్నీ చూసుకునేది అనమాట. ఆ తర్వాత సరే ఇంకా ఎట్లాగో ఈ రోజులలో స్టడీకి వాల్యూ తెలుసు కాబట్టి అవన్నీ కూడా మంచి చదువుతుంది అని చెప్పేసి అవన్నీ నేను ఎంబీఏ వరకు చేపించాను సార్. మీరు కష్టార్జితం చేయించారండి? యా yes అండి. నేను మొత్తం నా దగ్గర ఉంటుండేవాడు మా ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి నేనే చూసుకోవాలి కదా. అవును చూసుకోవాలి కదా. నేనే చూసుకునేది ఎంబీఏ వరకు చేపించాను. అలాగే నా పేరు మీద ఆస్తులు కూడా తన పైన కన్వర్ట్ చేశాను సార్. మొత్తం ఆమె పేరు మీద చేశాను. ఎందుకంటే మనం ఉంటే ఒక ఇంటికి ఇల్లారు దీపం అన్నట్టుగా ఆ ఉద్యోగం ఆమెకి అన్న ఒప్పేసాను సార్. నా తాళాలు వీళ్ళు అన్ని ఆమెకు ఒప్పేసి అన్న కళ్ళలో పెట్టి చూసుకున్నాను. అయ్యో ఆమెకు ఒక పాప సార్. అయితే ఈ మధ్యలో ఏమైందంటే నాకు కొంచెం జాబ్ వెళ్ళిపోయాను, జాబ్ లేదు పోయిందనమాట. కొంచెం నాకు ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగాలేవు, నేను సంపాదన లేదని చెప్పేసి ఎట్లాగో ఆస్తులు అవన్నా కదా మా కూర్చొని మళ్ళీ వేరే ట్రై చేస్తున్నాను జాబ్ కూడా. కానీ అంత లోపలే వీడికి ఏమైందో కానీ మనసు మారిపోయింది సార్. మనసు మారిపోయింది, నాతో మాట్లాడడం తగ్గించేసింది, ఏది మాట్లాడినా రాష సమాధానం చెప్పడం, ఏదో ఒక దగ్గర లెక్క చూసింది సార్ దాని మొత్తం సార్. మీ బాగోగులన్న చూసుకుంటుందండి అంటే అన్నం పెట్టడం గానీ బట్టలు తుడడం ఏది ఏది లేదు సార్. ఏదైనా ఒకప్పుడు చూసుకున్నట్టు ఇప్పుడు దానికి మొత్తం అగనిస్ట్ అయిపోయింది. రివర్స్ ఉంది అంత, రివర్స్ ఉంది. నేను ఏ జరిగినా అంత చీపో చూడడం, చీపో మాట్లాడడం, నువ్వేంటని లెక్క లేకుండా ఇవ్వడం అట్లా అయిపోయింది సార్. ఇంకా నేను జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను, ఇంకా నాకు ఆ మానసిక వేదన మామూలుగా లేదు సార్. నన్ను అరెస్ట్మెంట్ అయిపోతుంది అనుకోరాదు. ఇంకా నేను రోజు నేను బయటకు వెళ్ళినప్పుడల్లా ఎవరో వస్తున్నారు అని చెప్పేసి మా పాప కూడా నాకు రెండు మూడు సార్లు ఇంటిమేషన్ ఇచ్చింది సార్. చేస్తే నేను అడిగితే నీకెందుకు నువ్వు చూసుకో అని అసలు నువ్వు అడగడానికి నువ్వు ఓడివి, నీకే రూపాయి సంపాదన లేదు, నన్ను కొంచెం చేయడం నువ్వు ఓడివి అదని మాట్లాడుతుంది సార్. ఇప్పుడు ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా ఉన్న తాళాలు అంటే నా ఆస్తులు మొత్తం పేరు పెట్టేసి నేను అడుక్కోవడం అయిపోతుంది. ఈ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, నేను ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ ఉన్నట్టున్నారు మీరు? నేను ఇక్కడ సెర్చింగ్ వెళ్తున్నా సార్, జాబ్ సెర్చింగ్ వెళ్తున్నాను అక్కడ ఇక్కడ. జాగ్రత్త జాగ్రత్త, మీరు ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండండి. బైక్ నడిపేటప్పుడు కూడా ఇదే ఆలోచిస్తున్నట్టున్నారు, కొద్దిగా రోడ్డు మీద కూడా ఉన్నట్టున్నారు. అసలు మెంటల్ టార్చర్ ఎక్కువైపోయింది సార్. నేను సుసైడ్ చేసుకుని చాలా సార్లు అటెండ్ చేసినా కానీ అయ్యో అట్లా చేయమాకండి కరుణాకర్ గారు, భలే వల్ల మీరు అలా ఆలోచన. మా పాప గురితో వచ్చి మళ్ళీ నన్నే లేస్తుంది, ఇంకా ఆమె ఏం చేస్తుంది అప్పుడు పాప అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఇవన్నీ దిగమింగుకుంటుంటున్నాను సార్. దీనికి ఏం చేయాలి సార్? మీరే ఏమైనా దారి చూపుతారని కోరుకుని చెప్పారు. ఒకసారి మీకు ఏమేం కావాలి ఒకసారి కొన్ని డీటెయిల్స్ అడగండి. మాట్లాడుతుంటాడు ఎవడో నా మీద డీవీసీ ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ ఇస్తా అంటుంది, ఫోన్ ఇస్తా అంటుంది. అసలే నేను ముగే నక్క పైన తాటుకుండా ఇవన్నీ చేస్తుంటారు, ఇవన్నీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కరుణాకర్ గారు అంటే ఇప్పుడు ఫస్ట్ మీ భార్యకి మీతో ఉండడం ఇష్టం లేదా? ఇప్పుడు ఆమె ఉద్దేశం చూస్తుంటే అలానే ఉంది, అలానే ఉంది మేడం. అంటే ఇలా ఏం చేస్తుంది చెప్పండి, ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇష్టం లేనట్టుగా మీకు ఎందుకు అనిపించింది? ఓన్లీ బెడ్రూమ్ ఇలాంటివి లేవు సార్, యాక్టివిటీస్ ఇలాంటివి లేవు మేడం. మీతో క్లోజ్ గా కూడా ఉండరు? ఏది లేదు, ఏది మాట్లాడినా ర్యాష్ గా మాట్లాడుతుంది. అసలు అన్నం తింటారా తిన్నావా అని అలాంటివి కూడా అడగదు. ఇన్సల్టింగ్ బిహేవ్ చేస్తున్నారండి? చాలా మామూలు కాదు మేడం. నీకేం లేదు, పైసలు రూపాయలు రూపాయలు లేదు, ఎందుకు ఇంత బిల్డప్ నువ్వు ఎందుకు మా మీద పడి తింటున్నావు ఏంటి, సిగ్గు లేదా, అట్లా గెలిచి గెలి మాటలు మాట్లాడుకుంటారు మేడం. అబ్బు అయ్యో. మీకు పిల్లలు ఉన్నారన్నారు కదా? ఒక పాప మేడం. పాప ముందే ఇలా గొడవ పడ్డం ఇవన్నీ కూడా ఉంటాయా? అదే జరుగుతుంది మేడం. అప్పుడు పాపడు కూడా డిస్టర్బ్ అయిపోతుంది, ఆమెకి ఏందో అర్థం కావట్లేదు. ఆవిడ ఎవరు వస్తున్నారు అని కూడా నాకు చెప్పింది. ఆ విషయంలో అడిగితే నువ్వు నాన్నారు కదా నువ్వు ఓడివి. ఓకే ఓకే. సో ఆవిడకి ఎవరితోనే ఫ్రెండ్షిప్ ఉందా? యా ఉంది మేడం, వస్తుంటే నేను చూడలేదు. అంటే నాకు ఛాన్స్ లేదు ఇంటికి రానే, ఏదో నైట్ వెళ్ళిపోతాను నేను ఇంటికి. మార్నింగ్ వెళ్ళానంటే ఇంటికి వెళ్తే ఇదే టార్చర్ మేడం. మధ్యలో మీరు కొన్ని నెలలు కూడా వెళ్ళలేనట్టుగా చెప్పారు కదా, ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్పారు. ఎస్ మేడం, ఇదే ప్రాబ్లమ్ మేడం. జాబ్ దొరికినాక వెళ్దామని అంటే, కానీ మనం ఇప్పుడు ఈ రోజులలో ఎట్లా ఉంది మేడం, ఫుల్ కాంపిటీషన్ ఉంది.
సో ఇక్కడ అయితే ఇన్నని డైవర్ట్ చేసి ఇన్నని రెచ్చగొట్టి బయటికి పంపించేశారు అంతే కదా కొన్ని నెలలు ఇన్నని సైడ్ చేసినట్టుగా అనిపిస్తోంది అంటే పాపనన్న ప్రేమగా చూసుకుంటదాండి అంటే మేడం ఆమె ఆమె ఇష్టం మేడం ఆ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు మరి అది ఏంటో తెలియదు పాపను కూడా డిస్టర్బ్ చేస్తుంటాయి బాగానే ఆవిడ కూడా అంటే ఫస్ట్ లో బాగున్నారు కదా అంటే పాప మీద ప్రేమ కూడా ఏం లేదా ఇప్పుడు కనీసం పాప భవిష్యత్తు గురించి అన్న ఆలోచించాలి కదా అది ఏది లేదు మేడం ఇప్పుడు ఆమెకు ఎవరో ఏదో తెలియదు ఆమె అప్పుడు మొత్తం మోడ్రన్ అయిపోయింది మేడం మొత్తం ఏంటంటే నీకు అసలు జనరేషన్ బట్టి పెళ్ళైనప్పుడు ఏం చదువుకుందా పెళ్ళైన 10th అని చెప్పారు 10th టెన్త్ క్లాస్ అమ్మాయిని మీరు ఎంబీఏ దాకా చదివించారు యా మేడం అన్ని చదివించాను ఇంత చేశాను ఇప్పుడు నా నా కొరకు నేనే పెట్టుకున్నట్టు అయిపోయింది మేడం అయ్యయ్యో ఒక మంచి ఉంటుందని మంచి లైఫ్ ఉంటుందని అనుకుంటే ఆవిడ ఒక ఆమె ఆమె వర్షనే ఆలోచించుకుంటుంది ఏంది ఈయన నా కోసం ఇంత చేశాడా ఇదని అది ఎలాంటి లేవు మేడం ఆమెకి ఆ పిల్ల ఎథిక్స్ కూడా ఏం లేదు ఎథిక్స్ కూడా ఏం లేదు వన్ డేస్ అక్కడ పెట్టేస్తుంది నేనైతే పోవడం ఈ టార్చర్ కానీ పోవట్లేదు మేడం ఓకే ఓకే అంటే మీకు ఉండే పరిస్థితులు లేవు ఇంకా అక్కడ లేదు మేడం లేదు సరే ఇప్పుడు అంటే మీకు ఏమన్నా చెప్పిందా డైరెక్ట్ గా అంటే ఇలా ఇలా గాని ఏమన్నా చెప్పిందా నువ్వు వద్దు ఇలాంటి ఏమన్నా ఏమన్నా అంటుందా అవేర్ చేస్తుంది మేడం అలానే చెప్తుంది ఇండైరెక్ట్ గా అలానే చెప్తుంది మేడం కాకపోతే నోట్ నుండి అట్లా అనుకుంటే ఇట్లా మొత్తం అబ్యూస్ తెలియదు మాటలు బొమ్మను లేక పొగ పెడుతున్నాం అది ఫంక్షన్ కి వెళ్ళినా నంచి పోయడం ఇలాంటి అన్ని చేసింది మేడం భరించి భరించి నేను ఇంటికి వెళ్ళిన కూడా తక్కువ చేశాను మేడం ఇప్పుడు 10 మందిలో కూడా చీప్ గా మాట్లాడటం అవి కూడా చేస్తుందండి మీ గురించి వాళ్ళకి వెళ్ళి ఫోన్లు చేసి బ్యాడ్ గా చెప్పటం మీ గురించి తప్పకుండా తప్పకుండా మాట్లాడదాం అంటే ఇందాక కేసెస్ ఏవో అన్నారు అంటే కేసెస్ పెట్టిందా పెడతాను అంటోందా కేసు పెట్టింది ఓ ఓకే ఓకే అయితే మీ మీరు పాపతో మాట్లాడి చాలా రోజులు అయినట్టుంది కదా అవును మేడం రావట్లేదు ఇంటికి వెళ్దాం అంటే అది ఒక టార్చర్ మేడం ఏం అవసరాల కోసం నన్ను రానికుంటే అయిపోతుంది ఆమె ఆమె ఎంజాయ్మెంట్ కోసం నన్ను రానియట్లేదు అయ్యయ్యో పాపని చూసి చాలా రోజులు అయినట్టుంది కదా మీరు చాలా చాలా మేడం ఫోన్ ఏమన్నా చేస్తుందా అండి మీకు అట్లీస్ట్ ఏం చేయదు మేడం ఇలా నేను చేసినా కానీ ఫోన్ కట్ చేస్తుంటది మెసేజ్ చేసినా దాన్ని బ్లాక్ లో పెట్టేస్తుంటారు అప్పుడప్పుడు ఎప్పుడు ఒక తీసుకుంటది సరే మేము ఒక ప్రయత్నం చేస్తాము మీ పాపని నిన్న మీరు అడిగారు కదా పాపతో ఒకసారి మాట్లాడొచ్చని నేను ట్రై చేస్తాను చేసిన తర్వాత దీనికి ఏం చేయొచ్చు మనం సొల్యూషన్ సార్ చెప్తారు ఒకసారి మీ పాపకి కాల్ మాట్లాడడానికి ట్రై చేస్తాము చాలా చాలా బాధగా ఉందండి ఒక కన్న తండ్రి ఇంత ఒక కూతురుతో మాట్లాడుకోవడానికి ఒక ఛానల్ హెల్ప్ అడుగుతున్నారంటే అర్థం చేసుకోండి మాకు అర్థమైంది మీ బాధ మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి కలపడానికి చూడండి మేడం కొంచెం చాలా ఇప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాను నేను ఇంతంటేనే హరిబుల్ అనిపిస్తుంది చాలా బాధగా ఉంది అసలు సరే అండి మా ప్రయత్నం మేము చేస్తాం కరుణాకర్ గారు మీరైతే ధైర్యంగా ఉండండి ఓకేనా కరుణాకర్ గారి మీద కరుణ లేదు పాపం కరుణాకర్ గారు నిన్న వాళ్ళ ఆవిడ నెంబర్ కూడా మెసేజ్ పెట్టారు ఆయన నెంబర్ బ్లాక్ చేసేస్తున్నారంట వాళ్ళ అమ్మ దగ్గర ఉంది ఫోన్ పాపతో ఒకసారి మాట్లాడి నా నెంబర్ ఒకసారి నేను ట్రై చేస్తాను ఒకవేళ ఆవిడ మాట్లాడినా కూడా మనం మాట్లాడదాం మీ స్టైల్లో ఒకసారి మాట్లాడి చూడండి ఎందుకు పాపను తండ్రి నుంచి దూరం చేస్తుందో ఒకసారి మాట్లాడదాం అమ్మా పాప చిట్టియా అమ్మా అమ్ముందా ఇంట్లో చిట్టి నువ్వు మీ నాన్నతో మాట్లాడి చాలా రోజులైందమ్మా అయ్యో ఎన్ని రోజులైందనా అయ్యో మీ నాన్న అంటే నీకు ఇష్టమా చాలా ఇష్టం బాగా చూసుకుంటాడా నిన్ను నాన్నని చూడాలని ఉందా చూడాలనుంది ఓ కాదమ్మా మరి ఇప్పుడు మీ అమ్మగారు బాగా చూసుకున్నారా కొడుతున్నారా నిన్ను కొడుతున్నారు మీ నాన్నగారు లేరా ఎన్ని రోజులు అయింది లేక అమ్మో 3 మంత్స్ అయింది అప్పటి నుంచి చూడలేదు మీ నాన్నగారిని అయ్యో మరి నీ చూడాలని ఉందా మీ నాన్నగారిని బాధ అనిపించట్లేదు నాన్న అయ్యో మరి కనీసం మేమగారు అన్నము కానీ అట్లా నీకు మంచిగా ఫుడ్ పెడతాం అయినా చేస్తున్నారా అది కూడా లేదా అయ్యో నాన్నకు ఫోన్ చేసావమ్మా నువ్వు
అయ్యో ఫోన్ ఇవ్వట్లేదా అమ్మ ఇవ్వట్లేదు హలో అయ్యో ఏంటండి ఆమె ఎంత రూడ్ గా అసలు కొట్టేసింది కొట్టిందా కొట్టేసింది కొట్టేసి ఫోన్ పెట్టేసింది అసలు టూ మచ్ ఇది నేను ఒకసారి మాట్లాడతాను కరుణాకర్ గారితో నేను కాన్ఫరెన్స్ పెడదాం అనుకున్నాను ఇంకా నయ్యం చాలా టూ మచ్ ఇది అసలు చిన్న పిల్లలు వాళ్ళని అట్లా ఎట్లా అండి దూరం చేస్తారు పాపం ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు కాన్ఫరెన్స్ పెడతాం కరుణాకర్ గారు సారీ అండి నేను కాల్ చేశాను మీ ఆవిడకి నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు మీరు బాధపడ మాక నేను చెప్తాను ఏమండి కరుణాకర్ గారు అయితే ఆమె ప్రాబ్లం ఏమవుతుందంటే మాట్లాడింది అమ్మాయి కానీ అసలు ఎట్లా అంటే పట్టించుకోవట్లేదంట నాన్నగారిని చూడాలని ఆమెకు ఉంది తర్వాత పాపం అంటే ఫోన్ లాగేసుకున్నారండి లాగేసుకుని కట్ చేస్తున్నారు ఫోన్ కొట్టినట్టున్నారు అప్పటి నుండి ఇదే సార్ మమ్మల్ని అసలు ఏం చేయాలనుకుంటుందో ఆ మాటలు ఏంటో నాకే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ మా పాప కోసమే నేను బతుకుతున్నాను లేదు సార్ దీనికి ఖచ్చితంగా మీరు సొల్యూషన్ ఇవ్వాలి మీరే ఏదైనా దారి చూపాలి సార్ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది నాకు కూడా మనసు కొంచెం బాధ అనిపిస్తుంది ఏమైనప్పటికి కూడా మీరు లీగల్ టాక్స్ని మీరు కాంటాక్ట్ అవ్వడం మంచి పని చేశారండి మీరేం భయపడదు ముందు ధైర్యంగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే 498A కేసు ఏదైతే ఉందో అది కనుక మీ తప్పు కనుక లేకపోతే మనం ఏంటంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు అండి దానికి సరైన సాక్ష్యాధారాలు కనుక ఉన్నట్లయితే మనం వేసుకోవచ్చు దాని గురించి ఇబ్బంది ఏం లేదు పాప విషయంలో మనం GWOP అంటే గార్డెన్ ఓపీ వేసుకొని అమ్మాయిని కస్టడీకి తీసుకురావచ్చు ఇప్పుడు చేసుకోవచ్చు అండి ఇప్పుడు చేసుకోవచ్చు ముందు విజిటింగ్ రైట్స్ తీసుకోవచ్చు ఓకే ఇమిడియట్ గా ఇస్తారా ఇస్తారండి పాపనే చూపించట్లేదు కదా మీకు ఆమె అవును సార్ ఇదే సార్ నాకు ఇప్పుడు ఏం చేయాలో నాకు పండుగ వస్తుంది కనీసం పోదామన్నా గానీ ఇదే సార్ ఇదే బ్లాక్ మెయిల్ చేస్తుంది ఒక్క నిమిషం అండి పిల్లల విషయంలో ఇబ్బంది అయితే మీరు 1098కి ఫోన్ చేయండి ఒకవేళ పిల్లల్ని కొడతనా తిడతనా అలాంటిది ఉంటే మీకు 1098 ఉంటుంది ఏంటి చైల్డ్ రైట్స్ ఫోరం దానికి ఫోన్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఒకటి సో మీరు పండగ కంటే మీరు వాళ్ళ సహాయంతో మీరు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు సేఫ్ అయితే ఇప్పుడు అంటే బయలాజికల్ ఈజ్ ద బయలాజికల్ ఫాదర్ కదా మేడం సో అతనికి రైట్ ఉంది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ కోపం పెట్టుకుని అంటే ఆమెకు తెలియకుండా చేస్తే బెటర్ ఏమో అని నా ఒపీనియన్ అంటే వేరే లైఫ్ లో ఇంకోళ్ళు ఉన్నారు కదా అవునవును ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ మనం ఏం ఆలోచించాలి పాప సేఫ్టీ ఆలోచించాలి ఇప్పుడు ఆమె మెంటాలిటీ నాకు చాలా రూడ్ గానే అనిపించింది మనం చేద్దాం 1098కి మీరు చేయండి కరుణాకర్ గారు ఫస్ట్ పాపను సేఫ్ చేశాక ఆయనకి హెల్ప్ మీరు 1098కి ఫోన్ చేసి మా పాప విషయాన్ని మీ కంప్లైంట్ ఇవ్వండి సో ఇప్పుడు నాకైతే పాప అయితే కావాలి సార్ ఆమె దగ్గర ఉంటే ఏం చేస్తుందో నాకు అది భయంగా ఉంది ఆమె చూసుకొని ఏం చేస్తుందో నాది ఒక భయంగా ఉంది సార్ ఇప్పుడు నాకు పాప వచ్చే ఇమ్మీడియట్లీ సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్ ఇప్పుడు ఫోన్ నెంబర్ చేస్తే నాకు ఏమన్నా పోలీస్ వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారు చేస్తారండి మీరు అంటే పాప కనుక హరాస్మెంట్ గురైతే 1098 ఉంటది ఏంటి చైల్డ్ రైట్స్ నెంబర్ దానికి ఫోన్ చేయండి తర్వాత మీద మీకు ఆర్థికంగా మీరు బలహీనంగా ఉండి మిమ్మల్ని మీరు పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి ఇది అందరు గుర్తుపెట్టుకోండి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 కింద భర్త కూడా భార్య పైన మెయింటెనెన్స్ వేసుకోవచ్చు సార్ ఇప్పుడు నేను రాసిన ఆస్తి నాదే కదా సార్ మళ్ళీ నేను దాన్ని క్యాన్సిల్ ఏమైనా చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు అండి అంటే మీరు కష్టపడి సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో అది మీరు పెట్టారు ఆమె పేరు మీద పెట్టారు కానీ దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీ నుంచో జరిగినాయి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే దాని రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిలేషన్ వేసుకోవచ్చు అండి క్యాన్సిలేషన్ వేసుకో అయ్యో అట సార్ బాధ అనిపిస్తుంది సార్ నేను చేస్తానండి కొంచెం ఓచుకుని ఎడ మాకండి ప్లీజ్ కరుణాకర్ గారు బాధ అనిపిస్తుంది తర్వాత ఇది అయిపోయిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ అది ఓకే ఉంటే మనం హైకోర్టులో క్వాష్ చేసుకోవచ్చు అండి మీరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయింటెనెన్స్ వేద్దాం మీరు ఏడమాకని దయచేసి కొద్దిగా ధైర్యంగా ఉండండి మీ అమ్మాయితో కూడా మాట్లాడడం అమ్మాయి కూడా ఏడుస్తుంది సో ఇదంతా కూడా మనం ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసి పెట్టే బాధ్యత మేము చేస్తామండి కరుణాకర్ గారు మీరు టెన్షన్ పడమాకండి మేము చూసుకుంటాం ఒకసారి అనుష గారితో మాట్లాడండి ఒకసారి మాట్లాడండి మీకు లీగల్ టాక్స్ ఎప్పుడు సపోర్ట్ ఉంటుందండి కరుణాకర్ గారు తప్పకుండా అండి ఈ ప్రోగ్రామ్ లక్ష్యం కూడా అదే ఎవరికైతే బాధితులకి సహాయం కావాలో ఖచ్చితంగా మేము చేస్తాము అండ్ ఒకసారి ఈ ఇష్యూస్ అన్నీ అయిన తర్వాత కూడా క్లియర్ అయిన తర్వాత కూడా ఒకసారి మీ ఆవిడతో కూడా మాట్లాడదాం మనం మనకి ఇక్కడ కౌన్సిలర్స్
అందరూ ఉంటారు. ఒకసారి కౌన్సిలింగ్ కూడా చేసి చూపిద్దాము. మీరు ఏం అధైర్యపడకండి, ఒక్క రోజుతో అయిపోదు. మీరు అధైర్యపడకండి, ఆవిడ కౌన్సిలింగ్ ఇప్పిద్దాము. మీ పాప సేఫ్టీ, ఇప్పుడు సార్ చెప్పినట్టు చైల్డ్ రైట్స్ ఆ నెంబర్ ఒకటి ఉంటుంది, ఫోన్ చేయమనండి. ఇప్పుడు ఆ నెంబర్ ఫోన్ చేసేసి పాపను సేఫ్ గార్డ్ చేసుకోండి. ఫస్ట్ మీరు అనవసరంగా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు, ఎందుకంటే మీ మీద ఆధారపడి ఇప్పుడు మీ భార్య బతకగలుగుతోంది విడిగా, కానీ మీ మీద ఆధారపడి మీ కూతురు ఉంది. సో ఆమె భవిష్యత్తు కోసం అట్లీస్ట్ మీరన్నా ఆలోచించట్లేదు కదా, మీరన్నా కొంచెం స్టేబుల్గా ఉండండి చాలు. మనం వీలైనంత సహాయం చేస్తాం మేము. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు, ఓకేనా? అయ్యో అంత పెద్ద మాటలు వద్దులేండి, చాలా నాకు మీ పాపతో మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది. తప్పకుండా మేము కావాలంటే మేము వెళ్ళైనా మాట్లాడతాము, పర్వాలేదు, ఏం బాధేం లేదు. ఒక నిమిషం మీరైతే ధైర్యంగా ఉండండి, ఈ ఒక్కటి మాత్రం చెప్తాను నేను. తప్పకుండా అండి, మేము చేస్తాం అండి, తప్పకుండా చేస్తాం. సార్ కూడా చాలా హెల్ప్ఫుల్. ఇలాంటి ఏం పర్లేదు కరుణాకర్, నేనున్నాను. టెన్షన్ పడ, మాకు ఎన్నో కేసులు చేసాం, మీకు తెలియదు ఏం కాదు, చాలా కార్యక్రమాలు చేసాం. మన సపోర్ట్ ఖచ్చితంగా ఇద్దాం. అయ్యో అయ్యో, ఓకే అండి. కరుణాకర్ గారు మీరు ధైర్యంగా ఉండండి, నా నెంబర్ ఉంది కదా, ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, మీకు తప్పకుండా సొల్యూషన్ ఇస్తాం, ఓకేనా? ఓకే అండి, ఓకే అండి. అది సార్ తల్లి అసలు బిడ్డ మీద తండ్రికి అంతుంది, ఆ భార్య అసలు కనీసం కృతజ్ఞత ఉండదా సార్? చాలా కేసెస్ చూసాం ఈ మధ్యకాలంలో ఇలాగే. జనరల్ గా నమ్మకం మీద వెళ్ళిపోదండి, భార్య భర్తల బంధం అనేది నమ్మకం మీద ఉంటుంది. జంటలకు పాప ఇతను ఆస్తి అంతా ఏది కూడా మొత్తం ఆయన ఏం కష్టపడ్డాడో ఏం బాధలు పడ్డాడో సార్, నా భార్య నా బిడ్డలు అనుకుంటాం కదా, అది ఆలోచిస్తాం కదా మేడం. సో ఆయన ఆ విధంగా పెట్టడం జరిగింది. సో అది చూద్దాం, మనం ఒకసారి చూద్దామండి వాళ్ళ ఇంటికి, ఒకసారి కుదిరితే మాట్లాడదాం. చాలా గయ్యాలి లాగుంది, ఆమె కొట్టేటట్టుగా పిల్లలు మరి కొట్టిందో లేదో ఇప్పుడు తెలియదు. సో 1098 అయితే వాళ్ళు తీసి చూస్తారు, గార్డెన్షిప్ అవి వేద్దాం అండి, ఆయనకి సపోర్ట్ చేద్దాము. సో ఇతనని కాదు, చాలా మంది ఎవరైతే ఉన్నారో, నిజం చెప్పండి, భార్య బాధితులు అంటారు. గొడవలు పెట్టుకుని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఫోన్ ఇవ్వకపోవడం, అట్లీస్ట్ విజిటింగ్ ఇవ్వకపోవడం చాలా జరుగుతున్నాయి. చూద్దామండి, మనం ఖచ్చితంగా లీగల్ టాక్స్ ద్వారా అందరికి సపోర్ట్ చేస్తాం. సరే, ఇప్పుడు మరి ఈ కరుణాకర్ గారి కేసులో అసలు ఏమేం సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి? ఇప్పుడు ఆయనకి చాలా అన్యాయాలు జరిగాయి. అవునండి. వీలైతే అసలు వైఫ్ మీద కూడా ఇంకేమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే ఒకటండి, భారతదేశంలో మహిళలు హింసిస్తే వాళ్ళ మీద కేసు పెట్టే రైట్ అయితే లేదు ప్రజెంట్. అయితే జనరల్గా ఇప్పుడు 85 లేదా ఇప్పుడు బిఎన్ఎస్ 85 అదే పాతదండి, 498 ఏ ఉండేది. సో అది లేదు. కాకపోతే ఏంటంటే ఇతనికి ఉన్న అది ఏంటంటే, ఒకటి ఇప్పుడు పాప విషయం ఏదైతే ఉందో అది 1098 ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఒకవేళ అమ్మాయి కనుక ఆ పాప కనుక నిజంగా హరాస్మెంట్కి గురైతే ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు, తీసుకోవచ్చు. ఒకటి, ఇతను తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నాడు అన్నాడు, సార్ రోడ్డు మీద ఉన్నా నాకు తినడానికి తిండికోలేదు అన్నాడు. సో ఆమె ఆర్థికంగా బలంగా ఉంది, ప్లస్ ఆమె అయితే జాబ్ చేస్తుందని చెప్తున్నాడు. సో అప్పుడు ఇతను సెక్షన్ 24 కింద మెయింటెనెన్స్ అడగచ్చు, భార్యను అడగచ్చు, భర్త కూడా భార్యను అడగచ్చు, నా ఆర్థిక స్థితి బాగాలేదని చెప్పి కోర్టుకి వెళ్ళచ్చు. తర్వాత పాపని కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు అనమాట, నాకివ్వమని, ఎందుకంటే కొరత తిడుతుందని ఎవిడెన్స్ ఉంటే. తర్వాత ఆ పాప ఏదైతే ఉందో గార్డెన్షిప్ యాక్ట్ అంటారు అది, జిడబ్ల్యూఓపి అంటాము. సో దాని ప్రకారం విజిటింగ్ రైట్స్ వస్తాయి, ఫస్ట్ విజిటింగ్ రైట్స్ వస్తాయి అన్నమాట, చూడొచ్చు. తర్వాత కస్టడీ పిటిషన్ వేసుకుని పాపను తెచ్చేసుకోవచ్చు, వెళ్ళచ్చు. తర్వాత 498 ఇప్పుడు ఏదైతే 498 అది 85 ఏదైతే ఉందో అది హైకోర్టులో క్వాష్ పిటిషన్ అని ఉంటుంది, హైకోర్టులో వెళ్ళాలి. హైకోర్టులో వెళ్ళి అయ్యా నా పైన ఏదైతే తప్పుడు ఆరోపణలో కేసులు ఏదైతే ఉందో క్వాష్ చేయమని చెప్పి కోర్టు వారిని అడగచ్చు అనమాట. ఆటోమేటిక్గా అది ఎగిరిపోతుంది. సో ఇవి ప్రజెంట్ అతనికున్న ఆలోచన విధానం. తర్వాత ఒకవేళ అతను కనుక నా భార్య నక్కాలంటే ఆర్సీఆర్ ఫైల్ చేస్తాము, కానీ అందులో కూడా పెద్ద బలమే ఉండదు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. కాకపోతే ఆమె నా భార్య, నేను రానంటే చేసేది ఏం లేదు. సో కాకపోతే ఆర్సీఆర్ కూడా నేను ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆయనకి మనం గైడ్ లైన్స్. ఇప్పుడు కూతురు ఉంది, కుటుంబం బాగుండాలని ఇతను ఆస్తి గాని ఆదాయం గానీ పెట్టాడు కదా, ఇప్పుడు ఈ కూతుర్ని తీసుకుని ఆ భార్యని ఆస్తితో వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరు ఎలా బతకాలి? ఎవరిద్దరు కూతురు, తల్లి తండ్రి కూతుళ్ళు ఎలా బతకాలి? అవునండి, అందుకనే కదా ఇప్పుడు పాయింట్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అతను ఆయన ఏమన్నా అంటే నా నేను కష్టార్జితంతో కొంత అమౌంట్ తీసుకుని ఆ పేరు మీద ఆస్తులు పెట్టా, అవును అదే కదా ఆయన చెప్పాను. దాన్ని ఏంటంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో అది మనం పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు, పిటిషన్ చేసుకొని చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఓకే, నాది నాకు ఇచ్చేయమని చెప్పి ఆయన ఎలా ప్రూవ్ చేసుకోలేదంతా ఇప్పుడు చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఏదైనా అమౌంట్ అమౌంట్ తెలిసింది కదండి, ఇప్పుడు ఉదానికి రిజిస్ట్రేషన్ అయిన తేదీ ఉంది, అప్పుడు ఉదానికి పోయిన సంవత్సరం ఏదో 2023 జనవరి 5వ తారీఖున ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనుకుందాం, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ టైానికి ఎవరైతే అమ్మటం కొనటం జరుగుతుంది కదా,
ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉంటాడో ఇతనానికి డబ్బు పంపిస్తారు కదా, 5 రూపాయలు ఇస్తుంటాడు కదా అమౌంట్, అది ఎవరి అకౌంట్ నుంచి ద్వారా వెళ్ళింది, ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటాయి కదండి. సో అవన్నీ చూసుకోవాలి. ఇంకోటి ఆ టైంలో ఏమి ఆదాయం లేదుగా, అవును ఇప్పుడే జాబ్ చేస్తున్నది, అప్పుడు ఆదాయం లేదు కదా, అంటే దాదాపు 10 సంవత్సరాల మాట ఈయన కష్టపడ్డాడు, ఈయనకు ఆదాయం ఉంది, అవన్నీ చూపించుకోగలగాలి. చూపించుకుంటే దాన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.